రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతూ ఉండడంతో ఆ ట్రాఫిక్ని సరిదిద్దడానికి ఫ్రీ గో వెహికల్స్ ద్వారా చర్యలు చేపట్టారు. ఈ ఫ్రీ గో వెహికల్స్ వల్ల ఏ విధమైన కాలుష్యం లేకుండా 4 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు 90 కిలోమీటర్ల పాటు ఈ వెహికల్స్పై ప్రయాణం చేయవచ్చు. కేవలం ముంబై, చెన్నై లాంటి మహానగరాలకే పరిమితమైన ఈ ఫ్రీ గో వెహికల్స్ రాజమండ్రి రోడ్లపై సంచరించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క వెహికల్ ధర 130,000 రూపాయలు ఉన్న ఈ ఫ్రీగో వెహికల్స్పై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఫ్రీగో అనే వెహికల్స్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ ముంబై నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రీగో వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే పోలీసులు అక్కడికి మామూలు వెహికల్స్ మీద వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. కనుక ఈ యొక్క ఫ్రీగో వెహికల్స్ ద్వారా అటు గోదావరి గట్టు దగ్గర నుంచి చిన్న చిన్న రోడ్లపై కూడా ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకు ఈ ఫ్రీగో వెహికల్స్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పి జగదీష్ ప్రత్యేక శ్రద్ధ వహించి తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా ఏంటంటే అటు పొల్యూషన్ లేకుండా కేవలం బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా ఈ ఫ్రీగో వెహికల్స్ని ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనతో ప్రస్తుతం ఈ యొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ భగవాన్ రెడ్డి ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క వెహికల్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ఇప్పటివరకు మీరు ఎంత ట్రాఫిక్ క్లియర్ చేయగలిగారు? ఇది రోజు రోజుకు మన రాజమండ్రిలోని ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. రోడ్లు డివైడింగ్ ధర దీనివల్ల ఏంటంటే మన ఎక్కువగా ఇది షార్ట్ టైంలో కొంచెం మనకి ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ఏరియా కొంచెం పుష్కరఘట్ కానీ గోదావరి బండ రోడ్డు మెయిన్ రోడ్డు ఏరియాలో మనం 2-వీలర్తో కానీ 4-వీలర్తో కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మనకు కూడా. దానివల్ల అంటే ఎక్కువగా పబ్లిక్ ఉన్న ఏరియాలో దీంతో కొంచెం ప్రీ మూవ్మెంట్ చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వెహికల్స్ కానీ 2-వీలర్స్ పోవారి నో పార్కింగ్ ఏరియాలో ఉన్న వెహికల్స్ మనం ఫ్రీ చేసుకుంటూ వాళ్ళకి కూడా అవగాహన కల్పిస్తూ మనం దీనివల్ల ఎక్కువగా అవుతుందండి. మెయిన్ ఇది మన పెట్రోల్ యూజ్ కాకుండా ఓన్లీ ఛార్జింగ్తో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడితే ఎన్ని గంటల వరకు ఈ ఛార్జింగ్ నిలబడుతుంది? ఇది 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అవుతుందండి. మనకేంటంటే ఇది ఒక 90 km వరకు మనం 4 అవర్స్ ఛార్జింగ్తో మనం యూజ్ చేయొచ్చండి. దీని స్పీడ్ లిమిట్ వచ్చి 30 స్పీడ్ వెళ్తుందండి. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఏ విధమైన స్టీరింగ్ కానీ యాక్సిలరేటర్ కానీ ఏమీ లేవు. అంటే ఇది దేని ద్వారా మూవ్ అవుతుంది? ఇది ఓన్లీ అంతా సెన్సార్ అండి. సెన్సార్ ఇది ఆల్రెడీ మెయిన్ టౌన్ హైదరాబాద్ ముంబై ఏరియాలో కూడా ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారండి. మనకి ఎస్పీ గారు దీని మీద స్పెషల్ దృష్టి పెట్టి మనకి ఇది ట్రాఫిక్లో ఇది వెహికల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి సార్ దీన్ని మనకి ప్రిపేర్ చేసి తెప్పించారండి. అంటే ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అంటే పోలీసులకి ట్రాఫిక్ పోలీసులకి దొరకకుండా పోయిన వాళ్ళని కూడా ఇది చేయొచ్చా? ఇది మనం ఏంటంటే రోడ్డు మీద మూవ్మెంట్ చేస్తున్నప్పుడు మన ఎదురుగొండినప్పుడు 3-వీలర్స్ కానీ హెవీగా ర్యాష్ డ్రైవింగ్ అనేది చేస్తుండేవాళ్ళు మనం మ్యాన్ ప్యాక్ ద్వారా దీంతో కాంట్రాక్ట్ చేస్తూ కన్సల్ట్ ట్రాఫిక్ పాయింట్ మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఆప్షన్కి మనం ఎక్కువగా మనం ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది కొంచెం మీకు డ్యూటీ ఫ్రీగా అనిపించిందా? డ్యూటీ ఏదైతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుందండి. మనం ఏంటంటే ఏవి ట్రాఫిక్లోనే బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఇదే మన 4-వీలర్ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల ఏంటంటే మనం ఫ్రీ మూవ్మెంట్ చేసుకుంటూ మనం ఎక్కువగా ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏమైనా లెగ్ మూవ్మెంట్ అది ఏమైనా దీని ద్వారా ఉందంట? ఇది అంతా సెన్సర్ ద్వారానే అండి. మన సెన్సర్ ద్వారానే మనం ఓన్లీ లెగ్ ద్వారా సెన్సర్ ద్వారా మూవ్మెంట్ చేసుకోవచ్చు అండి. దానివల్ల అంటే మాకు కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. కొంచెం ఆహ్లాదమైన వాతావరణంలో తిరగడం చూడడం కూడా ఎక్కువగా పబ్లిక్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చాయి మేము తీసుకెళ్తున్నప్పుడు కూడా చాలా కొత్తగా చూస్తున్నారండి. ఇది ఎక్కడ లేదు, మనకి ట్రాఫిక్లో రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటని చెప్పి మమ్మల్ని చాలామంది అడగడం కానీ వాళ్ళు మా దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుని వాళ్ళకు కూడా ఒక కొత్తగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి చాలామంది మమ్మల్ని అడగడం కూడా పబ్లిక్ వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు ఈ యొక్క జనం కూడా దీని పట్ల ఆకర్షితం అవుతున్నారని, మరో పక్క చూసుకుంటే కనుక ఈ యొక్క ట్రిపుల్ రైడింగ్ ద్వారా అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ బళ్ళు ఆపకుండా పరిగెట్టేవారిని కూడా దీంతో ఛేదించడం చాలా సునాయాసంగా ఉందని, అలాగే ట్రాఫిక్ నియంత్రణ కూడా చాలా సునాయాసంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.